బాబు హయాంలో ఆర్టీసీలో అప్పుల కుప్పలు డొక్కు బస్సులతో ట్రిప్పులు అన్నట్లుగా ఆర్టీసీ చక్రాలు వెనక్కి నడిచాయి. వైఎస్ జగన్ పాలనలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో ప్రగతి చక్రాలు దూసుకెళ్తున్నాయి. ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు అలవెన్సులు అందుకుంటున్నారు. వైఎస్ జగన్ చేసిన మేలులను గుర్తు చేసుకుంటున్నారు. ఇది చూసి ఓర్వలేకపోయిన వక్రబుద్ధి రామోజీ డొక్కు బస్సులు ఛార్జీల బాధులు అంటూ ఏపీఎస్ ఆర్టీసీపై విషం చిమ్మారు. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా తన రాతలతో ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొల్పాలని రామోజీ రోజుకో అబద్ధాన్ని ఈనాడులో నిజం అన్నట్లుగా తప్పుడు రాతలు రాస్తున్నారు. తాజాగా ఆర్టీసీ ప్రగతి రథచక్రాలపై విషం చిమ్మారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నెల నెల అప్పులు చేస్తూ డొక్కు బస్సులతో ముక్కుతూ మూలుగుతూ ఏపీఎస్ఆర్టీసీ అప్పులతో ముందుకు కదలలేని స్థితికి వెళ్ళింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులకు మేలు జరగడంతో పాటు సంస్థపై పెను ఆర్థిక భారం కూడా తొలగిపోయింది. కొత్త కలతో మెరిసిపోతున్న ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులందరూ ప్రతి నెలా సక్రమంగా జీతాలు తీసుకుంటున్నారు, వాటితో పాటు అలవెన్సులు అందుకుంటున్నారు. ఈ విషయంపై ఏ ఆర్టీసీ ఉద్యోగిని అడిగినా వైఎస్ జగన్ చేసిన మేలుపై, బాబు పాలనలో ఆర్టీసీ దుస్థితిపై గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఆర్టీసీ సాధించిన అభివృద్ధిని కూడా వివరిస్తారు. ఇది చూసి తట్టుకోలేకపోతున్న ఎల్లో బ్యాచ్ ఆర్టీసీ ఉద్యోగుల సంతోషాన్ని హరించాలన్న కక్షతో డొక్కు బస్సులు అంటూ తప్పుడు కథనాన్ని రాసింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టింది వైఎస్ జగన్ సర్కార్. 1406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. మరో 10625 బస్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. 2019-20 406 బస్సులు కొనుగోలు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజిల్ బస్సులను తెచ్చింది. అంతేకాదు, రాష్ట్రంలో తొలిసారిగా ఈ బస్సులను నడుపుతోంది. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్తో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే. 2 పాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులలోనూ 2019-2023 మధ్య ఆర్టీసీ 1406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 1500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డర్లు కూడా జారీ చేసింది. మరో 1125 డీజిల్ బస్సుల కొనుగోలు చేయనుంది. మరో 1000 విద్యుత్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్. 2024-25 950 విద్యుత్ బస్సులతో పాటు రానున్న 5 దశల వారీగా 7000 విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రణాళికను ఆర్టీసీ ఆమోదించింది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రగతి రథ చక్రాలను గాడిలో పెట్టి రయ్యు రయ్యిన ఆర్టీసీ బస్సులు దూసుకెళ్తూ ఉంటే కన్నుకుట్టిన రామోజీ తప్పుడు రాతలు రాసినట్టు సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. డొక్కు బస్సులు ఛార్జీల బాధులు అన్న ఈనాడు కథనంలో ఏమాత్రమూ నిజం లేదు.